AP దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెసే అని AP బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఆరోపించారు. తన బిడ్డను ప్రధానిని చేయాలనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. శాస్త్రీయమైన కారణాలతో విభజించాలే కానీ ధర్నాలు రాస్తారోకోలు చేస్తే విభజించవద్దని తాను ఆనాడే చెప్పానని కావూరి అన్నారు. అవినీతిపై స్పందిస్తూ కేంద్ర కేబినెట్లో అవినీతి చాలా వరకు తగ్గిపోయిందని, వేలెత్తి చూపలేని విధంగా మోడీ పాలన ఉందని కొనియాడారు. అవినీతిని అరికట్టడం అనేది ఢిల్లీకే పరిమితం కాకుండా అన్ని రాష్ట్రాల్లో వ్యాపించాలన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో కూడా వసూలు చేసిన పన్ను సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ వగేరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో పెట్టుకుని బిచ్చం ఇచ్చినట్టు రాష్ట్రాలకి 100 కోట్లు, 5 కోట్లు, 50 కోట్లు ఇవ్వాలని, అంటే అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని ఆలోచన నుంచి మార్చి, కాదు సాధ్యమైనంత ఎక్కువ డబ్బు రాష్ట్రాల్లో వసూలు చేసిన పన్ను రాష్ట్రాలకు ఇచ్చేద్దాం ఎక్కువ అని ఆలోచించిన మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ. 32% నుంచి 42% పెంచడం కారణంగా అన్ని, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళకి ఫండ్స్ ఆటోమేటిక్గా ఎక్కువ డివాల్వ్ అయిపోతున్నాం. అంటే మిగిలిన దాంట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు తయారు చేసుకోవాలి అవసరం ఉంది. అంటే ఈ ఆలోచన మీరు కాస్త మనసులో ఆలోచించండి. ప్రత్యేక